అయ్యా, మీ మేనకోడలు గారు ఇంకా రాలేదేమయ్యా? వీరథాయ్, వచ్చేది నా మేనకోడలు కాదురా, నా ఇంటికి కాబోయే కోడలు. అయ్యా చూసినారయ్యా, కుక్కలు మరుగుతాయి. పూజ నాతానే ఉంది, మీరు వచ్చేయండి. సరే ఆయన, జారుకుంటాడు. జారుకోకేం చేశారా? మనం కనిపించినాము కదా, తిరిగి పోతాడు. ఇంట్లో పోయి పోదనండి. చెప్పినాను కదా కుక్కలు. అయ్యా నాకు ఏదో డౌట్ గా ఉందా? కబ్బు నా కొడక. పూజ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. పెదినాయుడు గారు, మీ మేనకోడలు ఇంటికి తెచ్చుకొని మీ పంతను నెగ్గించుకున్నారు. నా గడప తొక్కనంటే ఎలా వచ్చినావు? ఎబ్బా తొక్కుతానా నీ గడప? పాతి వంతు కట్టావా? నా మేనకోడల్ని మోసం చేసి ఎత్తుకొచ్చుకుంటే దాన్ని కొంచెం వచ్చినాం. తోలు దాన్ని బయటికి. ఏంట్రా తోలడిది? ఇంకొక కూత కూర్చున్నామంటే తలకాయలు పచ్చున కూడా తొక్కుండా పోతాయి. ఆమె కోకలు చుట్టుకొని వచ్చినాం. అడ్డం వచ్చినారంటే ఒక్కొక్కరికి సారు పడతాయి రండిలే. మీరు మీరు కొట్టాడితే పోయేది మీ ఇంటి పరువే. మీ నాయన ఎట్టయితే 10 దినాలు ఈడ 10 దినాలు ఆడే ఉన్నాడో ఆయన మీ కూడా అట్నే ఉంటది. ఏమంటావు? చెప్తా ఉంటావు కాబట్టి అట్నే గాని. నువ్వేమంటావు? పా 16 నా పొత్తు కోడి కూస్తుంటే గానీ నా మీద కూడా నా ఇంట్లో ఉండల్లా. ఎందుకు వచ్చినావో నాకు ఎరుకలేదా? నువ్వెందుకు కలుసుకుంటావో నాకు తెలుసులే. మూర్తి గాని వల్ల పెద్ద ముప్పు నుంచి బయట పడినాం. ముప్పు నుంచి కాదు, అప్పు నుంచి. పెద్ద మామయ్య, నాకు అర్జెంట్ గా 10 లక్షలు కావాలి. అయిపోయినాడు. 10 లక్షలా? ఏదానికి? అదే మావయ్య, పెళ్లి దగ్గరకు వస్తుంది కదా, బట్టలు తీసుకోవాలి, ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, మేకప్ ఐటమ్స్ తీసుకోవాలి. తట్టుకో, తట్టుకున్నాను చెప్పు. ఈ నడువు మీ అమ్మే ఉన్న కల్లోకి వచ్చిండదా? 2 రోజుల నుంచి రావట్లేదు మావయ్య. అట్లా చెప్పు, నా కల్లోకి వస్తాండది. వచ్చి నా కూతురు జీవితం నాశనం చేయకు అని నా చేతులు పట్టుకుని భంగపడతాంది. నువ్వేం చేసావు మావయ్య? కడుపు తిప్పితో నా కొడుకు నీచుడన్న సంగతి నీ తాను తాచరానమ్మా. మా చెల్లి నిలబెట్టి అట్ట అడిగే తలికి నిద్దట్లోనే ఏడ్ చేసినానమ్మా. మావయ్య ఏడవకు మావయ్య, పెద్ద బాబా ఎదవైతే చిన్న బాబం చేసుకుంటాను. అమ్మి, ఆ పని మాత్రం చెయ్యకు. మా వారు ఆరికటి పనికి వాళ్ళోడు. మీ అమ్మ పెద్ద బాబాయే కాబట్టి చూతులు పట్టుకొని అడిగినాది. అది నన్నైతే పీక విసిగి ఎడిది. అవునమ్మావయ్య, దానికే మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటది మావయ్య చెప్పనా? ఏంలే, ముందు మా ఎదవలిద్దరికి ఎవరినొకరు కట్టబెట్టి అనేక మంచి పొట్టెగానితో నీకు పెళ్లి చేస్తాం. సిగ్గుపడాకు. అలాగే మావయ్య. అమ్మి, ఈ తూరి గనక మీ అమ్మ కల్లోకి వస్తే సినిమావయ్య బాగా చూసుకుంటాడని చెప్పు. చెప్తాను మావయ్య, మీ గురించి కూడా చెప్తాను. నమస్కారం చిట్టి నాయుడు గారు. ఏ పేరు? సుబ్బారావు అంటే. నమస్కారం అప్ప. నమస్కారం. మా అన్న పెద్ద నాయుడు, అందరికి దేవుడు లాంటాడు అన్నావు. మంగళయోగాన్ని. దిస్ ఇస్ మిస్టర్ నాగేశ్వరరావు, మై బ్రదర్. డల్లాస్ లో ఉంటారు, అందుకే డల్లాస్ నాగేశ్వరరావు అంట. మీకు నమస్కారం అప్ప. నమస్కారం. అరే, మన మెగ్డాల్ మూర్తి గారు. కొంచెం పొట్టొచ్చింది కదా? అవునవును. నమస్కారం మూర్తి గారు. నమస్కారం. హౌ ఆర్ యు? మాట్లాడుకుందాం రాపా, కలుసుకునే సాలేమ్మా. ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉండదప్పా. నాకు అంతే అన్నా, ఇంత లెక్కుంటే చక్కయ్యలు మరింటికి కోడలుగా వచ్చాడారంటే నాకు తిక్కలే చాంది. చిట్టి లెక్కదే ఉన్నదప్పా, ఏమి ఉంటుంది అయిపోతుంది. మనకి మనసులు ముఖ్యం ఏమప్పా? ఓ వెల్ సార్ బాబు గారు, అందుకే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నాం. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైం పొద్దున్నే అంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను, ఆ తర్వాత బాత్రూమ్ కడుగుతాను, మళ్ళీ మధ్యాహ్నం అంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను. అదే అక్కయ్యా, ఇట్లాంటి గలీజ పనులు మీరు కూడా చేస్తారా? అమెరికాలో అంతే బాబు గారు, ఎన్ని కోట్లున్నా ఎవరి పని ఆళ్లే చేసుకోవాలి. అవునా? పాప మా దేశం వెనకబడినట్టు ఉండాలి. ఏమన్నా కాలు తొక్కుతుంది బొక్కలు చేతులు పెడతా సక్కకు సందేను. ఏంది నాయనా, ఈ పిల్ల భాష ఇట్టుండదే? భాష ఏముంటుంది రా, మనకు క్యాష్ ముఖ్యము. ఓ రండి మిస్టర్ మూర్తి, ప్లీజ్ జాయిన్ అస్. రేయ్ నువ్వు తట్టుకో బావగారు. నెరీ అంత మంచితనం పనికిరాదప్ప. పశువులు సావిట్లో ఉండాలా, కుక్క వాకిట్లో ఉండాలా, ఏమంటావు?
అది కాదు బాబు గారు, మూర్తి వల్లే కదా మన రెండు కుటుంబాలు కలిసింది. అయితే చెప్పును తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటామా? కొంతమంది చూసి తినేది అరగదు బాబు గారు. రే మూర్తి, మేము నిన్న గేదోడు పిలుతాది తిందులేపో, కంచం కనపడితే చాలు కుక్కలేకొస్తాడు. చూసావరా, క్రియేటర్ నన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు, క్రియేటర్ కూడా కొమ్మస్తే ఎలా? క్రియేటర్లు కూడా మనుషులే కదరా, మాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. పళ్ళెక్కు కొరకండి సార్, ఊడిపోతాడా. పెద్దనాయుడు గారు, నేను విన్నది. హలో గారు, హౌ ఆర్ యు? బావ గారు, ఇది నీకు ముందే తెలుసునా? తెలియడం ఏంటండి, రావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇవాళ మా వరల్డ్ బ్యాంక్ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి కారణం ఈ మెగా బ్రదర్సే సార్. అవునా? ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచం చాలా చిన్నదన్నా. ఎవరో గారు సార్, మా మావయ్య ఎప్పుడు అంటుంటే. నేను ఎప్పుడు చెప్పాను? నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది మామయ్య. నాకు గుర్తులేదు, నీకెలా గుర్తుంది? హాయ్, నేను ఏదో ముఖ్యమైన సంగతులు మాట్లాడుకుంటాంటే మీరేం రాయడా? ఉర్తే తుప్పాసేది వల్లారా. బావున్నావమ్మా? బావున్నాను అంకుల్. అవును మిస్టర్ రావు గారు, సర్ప్రైజ్ గా మీరేంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా. మీరు? మా అమ్మాయిలకి వాళ్ళ అబ్బాయిలతో సంబంధం కల్పుకోవాలని వచ్చాం. పెద్దనాయుడు గారు, ఇది నిజమా? చెప్పినాడు కదప్పా నిజమే. మరి మీ మేనకోడల్ని మీ అబ్బాయి చేసుకోవటం లేదా? మేనకోడలేంటి? అదే రావు గారు, వాషింగ్టన్ లో చలసాన్ ప్రసాద్ తెలుసు కదా? Yes, I do remember. యాక్సిడెంట్ చనిపోయారు కదా? వాళ్ళ అమ్మాయే ఈ పూజ, వీళ్ళ మేనకోడలు. ఈ అమ్మాయి ఎంతో లక్షణంగా ఉంది. మీ అబ్బాయిలో ఎవరికో ఒకరికి పెళ్లి చేయకుండా బయట సంబంధాలు చూస్తున్నారు ఎందుకు? అంటే మేనేజర్ కాల్ చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరని. కళ్ళు లొట్టబోతాయి, కాళ్ళు చేతులు చొట్టబోతాయని. అయితే మాత్రం పెళ్లికి వచ్చిన మేనగోడలు ఇంట్లో పెట్టుకుని ముందు మీ అబ్బాయిలు పెళ్లి చేయాలని చూస్తారా? ఇదిగో బ్యాంకు, నువ్వు తట్టుకో. మా మేనగోడలకి ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. బావు గారు, మీరిద్దరూ ఏమి అనుకోనంటే నాదో చిన్న మాట. తల్లి తండ్రి లేని మీ మేనకోడలు ఇంట్లో ఉండగా మా బిడ్డల్ని మీ ఇంటికి కోడళ్లుగా పంపించడం వాళ్ళకంత శుభం కాదు. అయ్యని మనం పట్టించుకోకూడదప్ప. బావు గారు, మీరు ఇంకేం మాట్లాడకండి. ముందు మేనకోడలకి ఏదో సంబంధం చూసి పెళ్లి చేయండి, ఆ తర్వాత మన పిల్లలకి పెళ్లి చేద్దాం. బావు గారు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలంటే మంచి పొట్టగాడు దొరకదు. మీరు తలుచుకుంటే ఎంతసే బావు గారు, మా పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామని ఇక్కడికి వచ్చాం. వాట్స్ ద హరీ, ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాండి. చాలా కోపంతో మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారు తెలుసా? చెప్పించేయండి. సోగ వాస్తి పోతాదని తెలుసు గుడుక, దీన్ని పెళ్లి చేసుకోనికి ఎవరు వస్తారన్నా? దీనికి పెళ్లి చేయకపోతే ఆళ్ళు ఒప్పుకోరు, మొత్తం కబ్బులు వేసిపోతాది. అస్సలు దీన్ని పెట్టగొట్టాలా? రై మళ్ళీ ఫిట్టింగ్ ఏందిరా? ఇప్పటికిప్పుడు వాళ్ళకొక పుట్టగడు కావాలంటే యానికి తోలుకొస్తాం. అసలు ఈ సంబంధం విషయం మర్చిపోండి సార్, వాళ్ళు కావాలనే కండిషన్స్ పెడుతున్నారు. మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మీ మేనకోళ్ళని కోడలుగా చేసుకోండి సార్. అంతే, మా ఆస్తి మొత్తం బ్యాంకులు నూకపోయి మేము రోడ్డు మీద చెక్క కొట్టుకుంటాంటే చూసి నవ్వుతాన్నావనే నువ్వు కాదు పిలుచు. నీ ఎల్లుడు పిలుచు. వాళ్ళు లేడు సార్, ఊరేళ్ళాడు. ఈడ ఇంత తతంగం జరుగుతాంటే అది ఊరికెట్ట దొల్లేవరా? వెడకాయ గొరకాయ. అంటే అది వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూశారంటే పంపించాను సార్. పెళ్లి సంబంధమా? అర్థమైందా? ఏమ్రా మూర్తి, మీ మేనల్లు వెనకేమైనా ఆస్తి పాస్తులు ఉన్నాయా? ఆడికి ఆస్తి పాస్తులేంటి సార్, అడుక్కు తినేదవా, ఊరంతా అప్పులు. అసలు నీకు బుద్ధి లేదురా? ఏంటి సార్? మీ మేనల్లుడికి మా మేనకోడలు ఇచ్చి పెళ్లి చేసిన మనకు అన్ని సమస్యలు పోతాయి కదా సార్. సార్, ఊరిలో ముందు ఒక మాట చెప్పేదామని వచ్చాను సార్. ముందు ఏమి చెప్పాడు తిను? నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయినావు, అదానికి మా మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏమంటావు? నాదేమో సార్, మా మామయ్య ఎలా చెప్తా. మా సిస్టర్ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ సార్, ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు. తినేదానికి తిండి లేదు కానీ క్యాస్ట్ కావాల్సి వచ్చిందా మీకు? మూసుకొని అన్న చెప్పినట్టు చెయ్యి. అమ్మా పూజ, వస్తున్నా. ఏంటి మావయ్య? చందుకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు కలిసి లెక్కచారం బాగా చూసుకోవచ్చు. ఏమి మీరెలా చెప్తే అలాగే మావయ్య. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. మళ్ళీ ఏమిరా? మామయ్య చెప్పినట్టు మమ్మీకి పట్టింపులు ఎక్కువే సార్. మీ మేనకోడలిని ఎవడో పెళ్లి పేర్ల మంచి లేపుకెళ్ళిపోయాడని సంతోష్ రెడ్డి అందరు కథలు కథలుగా చెప్తున్నాడు. మమ్మీకి విషయం తెలిసి చాలా పెద్ద గొడవ అవుతుంది సార్. అదే కదా నీ సమస్య. అవును సార్. రేయ్, ఆ సంతోష్ రెడ్డి గారిని నోక్కరండి. నమస్కారం సార్. ఏమయ్యా సంతోషం, పూజమ్మని పెళ్లిలోంచి నూక్కపోయింది ఎవరు? ఆల్రెడీ ఫోటోలు చూపించాను కదా సార్. నువ్వు చెప్పింది అబద్ధం, పూజమ్మని నూక్కపోయింది వీడు. సార్ నిజం సార్, నన్ను క్షమించండి సార్, వీడే సార్, నేనే లిఫ్ట్ ఇచ్చాను. కరెక్ట్, ఇప్పుడు నిజం చెప్పినావు, అందరికట్నే చెప్పు. ఏమే ఏమయ్యా చందు, ఇప్పుడు నీకు సంతోషమా? చాలా హ్యాపీ సార్, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. వెరీ గుడ్. ఇంతకి పెళ్లి కొడుకు ఎవరు? ఇదే మూర్తి మేనల్లుడు. ఓ చందు. అవ్వప్ప, ఎన్నో దినాల నుంచి మూర్తి మా కాడ కుక్కలేక పనిచేస్తున్నాడు, ఆధారికి విశ్వాసం ఉంటాడని మరి మేనల్లుడు తెచ్చి చేశాడాం. ఏమండి, మీకు నా మీద దయ ఉంటే నెలకు 500 రూపాయలు జీతం పెంచండి, అంతేగాని ఈ దరిద్రుడికి మీ మేనకోడలు ఇచ్చి పెళ్లి చేయడం నేను ఒప్పుకోను. మూర్తి పోలేను పెద్దబాబు, అమ్మాయిలకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు,
ఇప్పుడు మావయ్య కూడా వద్దంటున్నాడు. అయిన వాళ్ళ అసలు లేకుండా ఒక అనాథలో పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. చందు, నీ బాధ నాకు అర్థమైంది. మూర్తి గారు, బావగారి మేనకోడలు చేసుకుంటున్న చందు వరుసకు మాకేమవుతాడు? ఏమో ఎవడు తెలుసు, మాకెలాగో మగపిల్లలు లేరు కాబట్టి వీటే మా వారసుడు అనుకుని పెళ్లి చేసి ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు. పెండ్లి వరకైతే సరే, ఆస్తులు కూడా వారసుడు అంటే రాయమి. ఆ భయం ఏమి అక్కర్లేదు, ఆస్తి మొత్తం వాళ్ళు ఉండదు. ఇప్పుడు మాకు తృప్తిగా ఉండాలి. ఇన్ని దినాలైన ఆడుకొని చెప్పాడు నిజమేనా? అంటే అందరికి ఎలా చెప్పని మీరే కదా సార్ చెప్పారు. ఏంట్రో డ్రామాలు ఆడుతున్నావు? హలో బ్రదర్, కమింగ్. నువ్వు చెప్పరా భూజమ్మ గారిని పెళ్లి చూడ గొప్పైంది ఎవరు? వీడే. ఏం సార్, మీరు చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చెప్పానా? ఓహో, అదే. వాటికి నువ్వు లిఫ్ట్ ఇవ్వలేదు? ఇచ్చాను, అందుకే కదా మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం గురుజీ, మిమ్మల్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నానా? ఏంటో ఫాలో అవుతుంది. నరసింహావ నిర్సురా. అతను ఏమంటున్నాడు బావ గారు? ఏమీ లేదు బావ గారు, తలకు దెబ్బ తగిలినది కదా, తిక్క కూతలు కూస్తాడు. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే, కోమాలో ఉన్నాడుకి ఏం జరిగిందో ఎలా తెలుస్తుందయ్యా? మామూలుగా ఉన్నాడుకే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నరసింహా, మాకనే తెలుసు. నువ్వు బావ గారు, మీరు వచ్చినాక దినాము పండగ. ఇంకా చెప్పాలంటే మీ కథ లెక్క దండిగుంటాదని మీ సంబంధం ఖాయం చేసుకున్నాం, కానీ ఈ సంతోషం చూసాంటే అస్సలు మాకు లెక్కే కదరాడంలే. సర్లే, తట్టుకో బావగారు, బోదిందామా? వన్ మినిట్ బావ. హలో లక్ష్మి, భోంచేసావా? ఇంకా లేదండి. 9 అవుతుంది, ఇంకా ఎప్పుడు చేస్తావు? అసలే నీకు అసిడిటీ కదా లక్ష్మి, త్వరగా చేసి. చేస్తానండి, మీరు పెట్టండి. లక్ష్మి, ఐ లవ్ యు. ఆడోళ్ళకి ఫోన్ చేసి అన్ను తిన్నావా అని అడుగుతాడేంద్రా బాబగారు. ఆకారంలో పుట్టావప్ప నువ్వు. మా కారణైతే 2 దినాలైనా సరే మేము తిన్నక్కరే తినాలా, లేకుంటే చంపిపారేయము. తప్పు బాబుగారు, ఆడవాళ్ళది చాలా చిన్న ప్రపంచం, భర్త ఇల్లు అంతే. అలాంటి వాళ్ళని ప్రేమగా పలకరించడం మగాడి బాధ్యత. ఇట్స్ ఓకే, కమ్, లెట్స్ హావ్. ఉండండి బావగారు, ఒక్క నిమిషం, నేను ఒట్టికి పోయేస్తా. అది చూడండి. హలో వదిరా, నేను సిట్టివి. ఒక్కతూరి మీ చెల్లికి ఫోన్ ఇస్తావా? నాకు ఫోన్ చేశారు. హలో, అన్నది తెవా? లేదండి. ఎలాగే చేస్తావు, నీకు అసలు ఎసిబిటీ అసిసిటీయా అంటే? డబ్బుదానా, నీకేమి తెలియదు. సర్లే, లవ్ యు, నిన్ను ప్రేమిస్తా. లవ్ యు, లవ్ యు. ఎట్లాది బాగుండదు? మిట్టు ఏంది, మెట్టు కొడతా. ఏడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా, నువ్వు ఒడ్డీ పోతాడావా? బాగా పోసుకోరు రాపో. హలో. హలో చెప్పండి మామయ్య. అత్తకి హలో. నేను అన్నం తిన్నా? ఇంకా లేదండి. తొందరగా తిను, నీకు అసలు ఎనిమిటి. ఇప్పుడు చేస్తానండి. మే, ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఇది ఒక ముద్దు అనా? ఈ మూర్తి గారు ఇంత మట్టు గాదాలే, చందు గారు కూడా ఇళ్ళక రాలే. కుంపదీసి మన అమ్మ అప్పు సంగతి ఇళ్ళ గుడక తెలిసిపోయిందా? ఏమి ఆవిడకి అదే అనుమానంగా ఉండాలి. నువ్వు అరసాకు. ఏంటి ఏంటి బావ గారు, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. బావ గారు, పెళ్లి కొడుకు కోసం చూసాను అంతే. అదా మీ టెన్షన్? అటు చూడండి, ఎంత సిగ్గుపడుతున్నాడు. Thank you.
పెద్దనాయుడు గారు, ఇంకెంతసేపు? దుర్మూర్తి వచ్చేస్తుంది, అమ్మాయిని త్వరగా తీసుకురండి. అనా, అమ్మాయిని చూసంటే నాకు మన చెల్లి గుర్తొస్తాండి. అదే నాకు కూడా కట్నే ఉండదురా. వీళ్ళేదో మెరికి పెట్టారని మన చెల్లెలు కూతుర్ని ఆ దిక్కుమాలలోనికి చేసినాం. అడు ఏముండయో ఏం లేవో, నాలుగు బుటలు బియ్యం ఉడక ఇచ్చి పంపిస్తామా? అన్ని మనమే చూసుకుందా చిట్టి, నువ్వు బాధపడాకు. అది ఉడక మన పిల్లే. అవులే, నువ్వేం బాధపడాకు. ఆ సింధు గాడ ఏమైనా తక్కువ చేస్తే మాకు ఒక ఫోర్ కొట్టు యాది కావాలంటే అది శనగ బేడలు, కంది బేడలు, బియ్యము లారీలో దొరిస్తా. థాంక్స్ మామయ్య, మీ మనసుల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నువ్వు మమ్మల్ని బాధ పెట్టుడేందమ్మా, మా బంగారు తల్లివి. ఏడ్సాకమ్మా, ఏడ్సకు. మయమ్మిగా తాతగా పోతురా. నాయనా, అమ్మి అత్తగారు రెడీ అవుతాడాది, కాలా పోతాడా చూడి. అక్క కూడా గేట్లు మూసేయండిరా. ఏమైంది నాగప్పా? తప్పు జరిగిపోయింది నాయన. ఆడు చెప్పాడు నిజమా? చెప్పు. నిజమే. ఎందుకు చేసినావు? నేను పూజను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకోలేదు, పెళ్లి చేసుకుని తీసుకెళ్లాలనుకున్నాను. ఎందుకంటే పూజకు నాతో పాటు మీ అందరూ కావాలి. తన పెళ్లి మీ చేతుల మీద జరగాలనేది వాళ్ళ అమ్మ నాన్నల కోరిక, అందుకే ఇలా చేశాను. మోసం చేసిన వాణ్ణి వదిలేసి మళ్ళీ మనం కొట్టుకోవడం ఏంటి? అడు మోసం చేయలేదురా, మనుషుల్ని చేసినాడు. చిట్టి, కట్టుకున్న వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవించలే. అటువంటిది కట్టుకోబోయేదాని మాటని గౌరవించి ఇంత చేసిన ఈ పుట్టెగాడు, ఆని కోసం ఈడకొచ్చిన ఈ కుటుంబం ఎంత గొప్ప మనసున్నోళ్ళో ఒక్కసారి ఆలోచించండి. ఇంత మంచి వాళ్ళకి మన పూజ కోడలుగా పోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉండాలి. పిల్లలతో కలిసి మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అనగా. క్షమిస్తామలే, కానీ వర్షం ఆసినావేమి? అసలు వర్ష అదే కదప్పా. కానీ మీరందరూ వెళ్ళిపోతా అంటే నాకు చాలా దిగులుగా ఉండాది పా. మీరేమనుకోకుండా అంటే మా అమ్మతో పాటు మేము కూడా మీ ఇంటికి వచ్చి నాలుగు దినాలు ఉండిపోతాం. ఏమన్నా? నాలుగు రోజులు కాదు, నెల రోజులు ఉండాలి. ఏమంటావు చందు? నాదేవన్ సార్, అంత మామయ్య ఇష్టం. Hey guys. Hi, this is Venkatesh. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.